हलो अंडी अंदर की नमस्ते वीडियो मनम भारत देश ब्रिटिश वार कटक देवालय गोतना सो ई देवालय देवालय में उ देवड़ या देवता महिमल गुरीकोवाले वीडियो एक् स्कीक चुस्ते कंप्लीट अर्थम हो वीडियो के मन भारत देश में ब्रिटिश वार कटक देवालय इपटी उेवालयी अंटे देवालय सो ई देवालय गुरी अंटे आम मन उद्विग्न युद्धा की वेल्लन भर्त क्षेम सचार एम्याड़ो पद रोजल कत्तर वी आर्वात नीचे अजाइप यदी लेर्रम पै स्वारीकंडमे मार्टिन ई मिस् यू मार्टिन ई मिस् यू सो मच डियर कल्लो नीलू तिगाई कड़गे कष्ट कलनर मास्टर बोम्म आम कल्ल मुंदु कट्टिंदि सायंत्रं सूर्युडु पड़मड़ोडिलो पड़कुंडिपोतुन्नाडु कोंडमीद काषायं कांति विरजिल्लुतोंदि इंत निश्शब्दं अंता परचुकुपोयिंदि उन्नट्टुंडि गनगनगन गनगनगन अंटू गंटल शब्दं निश्शब्दान्नि चिल्चुकुंटू वच्चिंदि आ शब्दं वच्चिन वैपु चूसिंदि आमे दूरंगा ओक शिथिल देवालयं अंदुलोंचि हारति दीपाल वेलुगु दूपालु पोग घंटारावं అప్రయత్నంగానే ఆమె ఆ గుడి వైపు వెళ్ళింది గుడి ముందు గుర్రం దిగి చెప్పులు విప్పి లోపలికి వెళ్ళింది లోపల వైద్యనాథం మహాదేవ శివుడు లింగాకారంలో విచిత్ర కాంతులు వెదజల్లుతూ హర్ధనిమితమే నేత్రాలతో పూజారి అర్చన చేస్తున్నాడు ఆయన నోటి నుంచి మంత్రాలు అలవోకగా వెలువడుతున్నాయి ఆమె తనకు తెలియకుండానే అక్కడే నిలబడిపోయింది కళ్ళ నుండి ధారగా నీరు కారుతూనే ఉంది పూజ పూర్తి కాగానే పూజారి ఆమె వైపు చూసాడు మామ్ సాబ్ తీర్థం తీసుకోండి ఏమిటమ్మా ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు అని అడిగాడు అప్పుడు ఆమె తన భర్త కర్నల్ మార్టిన్ ఆఫ్ఘన్ యుద్ధానికి వెళ్ళిన సంగతి ఆయన క్షేమ సమాచారం లేని విషయము చెప్పింది చెప్పిందన్న మాటే కానీ కన్నీళ్ల వర్షం కురుస్తూనే ఉంది మామ్ సాబ్ కంగారు పడకండి వైద్యనాథ్ మహాదేవుడు అందర్నీ కాపాడతాడు ఆయన దయ ఉంటే మృత్యువేమీ చేయదు అంతఃకరణ శుద్ధిగా వైద్యనాథుని అర్చించండి ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని 11 రోజుల పాటు లఘురుద్రి జపం చేయండి అంతా మంచి జరుగుతుంది అని చెప్పాడు అప్పుడు ఆమెకి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ మరుసటి రోజు నుంచే అన్నపానాలు మానేసింది అన్ని పనులు మానేసింది తన గదిలోనే కూర్చుంది ఓం నమః శివాయ ఓం నమః శివ అన్న మంత్రాన్ని జపం చేయసాగింది మరకో ధ్యాస లేదు ఇంకో ధ్యానం లేదు ఓం నమః శివాయ ఓం నమః శివాయ 1 2 3 4 5 రోజులు గడిచిపోయాం ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంతే సాయంత్రం అవుతూ ఉండగా సేవకుడొకడు మామ్ సాబ్ మామ్ సాబ్ మామ్ సాబ్ కి చిహ్నే ఆయి హై సాహిబ్ కి చిహ్నే ఆయి హై అని పరిగెత్తుకుంటూ వచ్చాడు ఉద్వేగంగా నాపుకోలేక ఆమె ఆ లేఖను తెరిచి చూసింది తన ప్రియతి ప్రేమైన మార్టిన్ సంతకం చూసింది కట్టలు తెంచుకున్న భావోద్వేగాన్ని ఎలాగోలా ఆపుకుంటూ లేఖను చదవసాగింది డియర్ గతంలో నీకు లేఖ వ్రాసిన మరుసటి రోజు నుంచి ఆఫ్ఘన్లు మా పటాలన్నీ చుట్టుముట్టారు నలువైపుల నుంచి భీకరమైన దాడి చేశారు మేమెవరమూ బతికి బట్ట కట్ట బయటపడమే లేని పరిస్థితి లేదు మా దగ్గర ఆయుధాలు తక్కువే ఆహారము తక్కువే వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు ఇక మా పని అయిపోయింది అనుకున్నాను ఒక ఆఫ్ఘన్ పొరవాడి ఖడ్గంతో నాపై దూశాడు నేను భయంతో కళ్ళు మూసుకున్నాను ఆ క్షణంలో నువ్వు తప్ప నాకెవ్వరూ గుర్తుకు రాలేదు అంతలో అద్భుతం జరిగింది ఎవరో ఒక మనిషి ఆఫ్ఘన్లపైకి దూకాడు ఆయన నేను ఇంత ముందు ఎప్పుడూ చూడలేదు ఒళ్ళంతా తెల్లగా ఏదో రాసుకున్నాడు సింహం చర్మం ఒలిగి కట్టుకున్నాడు చేతుల్లో పొడవాటి శూలం లాంటి ఆయుధం ఉంది ఆ శూలం కొన మూడుగా చీలి ఉంది ఆయన ధాటికి ఆఫ్ఘన్లు కకావికలమైపోయారు కాలికి బుద్ధి చెప్పి పారిపోయారు కాళ్ళు పారిపోగానే ఆయన కూడా ఏమైపోయాడో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు ఆయన ఆ క్షణాన వచ్చి ఉండకపోతే నేను నీకు దక్కేవాడిని కాదు డియర్ అని రాసింది 1880 ఆఫ్ఘన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్హర్ మార్టిన్ ఆయన భార్య కొండ మీద కొలువై ఉన్న వైద్యనాథ్ మహాదేవుని దర్శించుకున్నారు శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు 15,000 రూపాయలు సమర్పించుకున్నారు మహాదేవ్ మందిరానికి కొత్త శోభ సమర్పి
వచ్చింది. కొన్నాళ్ళకి కర్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లండ్కు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. కడ వరకు ఆయన్నే అర్చించారు. మందిరం ముందు ఉన్న శివ శిలా ఫలకంపై తమ కథను కర్నల్ మార్టిన్ ఆయన భార్య వ్రాయించారు. ఆ మందిరం మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలోని అగల్ మాల్వార్లో ఉంది. భారతదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన ఏకైక దేవాలయం. సో ఇదండి ఈ దేవాలయానికి ఉన్న విశిష్టత, గొప్పతనం. స్వామివారిని ఆ స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి ఎంత పెద్ద కష్టమైనా సరే ఇలా సింపుల్గా దూరం చేసేస్తాడనమాట. ఆయన పేరే అంటే బైద్యనాథ్ దేవుడు అనమాట, అంటే బైద్యనాథ్ మహాశివుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ మోసపోలేదు. ఎందుకు అంటే ఆయన మహిమ గురించి మనం చెప్పుకున్న ఈ ఉదాంతం, అంటే ఇది రియల్గా జరిగింది కాబట్టి దీన్ని చెప్పుకున్నప్పుడే అర్థమైపోయి ఉంటుంది అందరికీ. అయితే ఇది ఎక్కడుంది అని మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడుంది అంటే అయితే ఈ దేవాలయానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ముందే మొత్తం ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. దగ్గరగా ఉన్న వాళ్ళైతే సరిపోతుంది, కానీ దూరంగా ఉన్న వాళ్ళైతే ప్లాన్ చేసుకొని వెళ్ళాలన్నమాట. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ దేవాలయాన్ని దర్శించినట్లయితే కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుందని చెప్పి చెప్తారు. సో ఇదండి వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.